अब तक हिंदी में बात करते हुए तेलुगु वाले समझने का प्रयत्न कर रहे थे, अब हिंदी वाले तेलुगु समझने का प्रयत्न करें ताकि दो भी भाषाएं आपको आने लगेगी। గురు పూర్ణిమ కార్యక్రమం ఏదైతే చేస్తున్నానో అది కేవలం నా కొరకు కాదు, విద్యుల్ చేతన కేంద్రం స్థాపించడం ఏదైతే జరిగిందో నా కొరకు కాదు, నేను ఇంట్లో కూర్చుని కూడా సాధన చేసుకోగలను. కానీ దీని వెనకాల ఉన్న ఓ కర్తవ్యం ఏమిటంటే, నా గురువు యొక్క ప్రతి కార్యం ప్రపంచానికి తెలవలే, ఆయన ఎందుకు జన్మెత్తినారు, ఆయన జీవిత ఉద్దేశం ఏమిటి, ఆయన ఈ ప్రపంచంలో ఏం చాట తెలుసుకున్నారు, వేరే గురువులను వదిలేసి ఈయన చేసిన ఘనకార్యం ఏమిటి, ఈ కార్యాన్ని నేను ఎందుకు సమర్పిస్తున్నాను, ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది గురువులు ఉన్నారు, తమ తమ కార్యాలు చేసుకుంటూ పోతున్నారు, కానీ పరమపూజ్య సద్గురుదేవుల దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, సాధనా మార్గం దేవుడైనా సరే మానవ జన్మెత్తి సాధన చేసినారు, కృష్ణుడైనా రాముడైనా పరశురాముడైనా జమదగ్ని అయినా ఏ దేవుడైనా జన్మెత్తినా వాళ్ళు సాధనా మార్గంతోనే గొప్పవాళ్ళు అయినారు. పుట్టగానే కృష్ణుడిని దేవుడు అనలేదు, దేవుడు అని ఉంటే యశోదమ్మవారు కట్టెబెట్టుకుని కృష్ణుని వెంబడి తిరిగేది కాదు, గోపికలు ఆయన పైన చాడీలు చెప్పేవాళ్ళు కాదు, అప్పుడే కాళ్ళు మొక్కేవారు. కానీ కార్యాలు కర్తృత్వం చేస్తూ సందీపని గురువు దగ్గర తాను యోగం పొందిన తర్వాతనే ఆయన భగవంతుడుగా కొలచడం జరిగింది, ఆయన మహిమలు చూపించి ఉండవచ్చు. మనం కూడా మన కొడుకులకు చూస్తూ ఉంటాం, చిన్నప్పుడు వాడు మంచి కార్యాలు వేసి మంచి ఏదైనా చిన్న కార్యం చేస్తే అమ్మ కొడుకు మంత్రి గురుమంత్రి చెప్పి చెప్తాడండి అని ముద్దుగా చెప్పుకుంటాం, అదే విశేషంగా అనిపిస్తుంది మనకు. ఆ విధంగానే కృష్ణుడు చిన్నపిల్లలు తన మహిమలు చూపించి ఉండవచ్చు, దాన్ని కాదన్ను, కానీ యోగ్యుడుగా గురువుగా దేవుడిగా పూజింపబడ్డది మాత్రం తన గురువు యొక్క సాధన చేసిన తర్వాత, తన గురు మార్గంలో వెళ్ళిన తర్వాతనే, తన గురుకృప ప్రాప్తి అయిన తర్వాతనే. నేను నిన్నటి నుంచి చెప్తున్నాను, గురు పూర్ణిమ లో గురువు యొక్క కర్తవ్యం ఏంటంటే తన శిష్యుడిని పూర్ణత్వం అప్పుడు తీసుకొని పోవడం. శిష్యుడు సగంగా ఉన్నాడు, శిష్యుల్లో అహం ఉంది, శిష్యుడు సాధన చేస్తూ నాకు సిద్ధి కాలేదని ఏడుస్తున్నాడు. గురువుగారు చెప్పేది ఏంటంటే, నీవు చదువుకుంటూ వెళ్ళు, రిజల్ట్ ఇచ్చేది నా బాధ్యత, నేను పాస్ ఫెయిల్ చేసేది నా కర్తవ్యం, పాస్ ఫెయిల్ అయ్యేది నీవు నిర్ణయించేది కాదు, నీవు చదువుకునేది మాత్రమే నీది, పరీక్ష రాయడమే నీ కర్తవ్యం, నేను రిజల్ట్లు పాస్ చేయడం ఫెయిల్ చేయడం అనేది నా కర్తవ్యం, నువ్వు పాస్ అయినావా ఫెయిల్ అయినావా నేను చూస్తాను. కానీ ఒక్కసారి పాస్ అయినావు అంటే నువ్వు 1వ తరగతి నుంచి 2వ తరగతికి వస్తావు, నీకు అప్పుడు 2వ తరగతిలో వచ్చిన వాడివి 1వ తరగతికి బోధన చేసే శక్తి నీలో వస్తుంది, అప్పుడే చిన్న గురువుగా చెప్పబడతావు. 3వ తరగతిలో వచ్చిన తర్వాత 1వ తరగతి పిల్లలకు చదువు చెప్పడం నేర్చుకుంటావు, 5వ తరగతి పిల్లలు వచ్చిన తర్వాత 3వ తరగతి పిల్లలకు చెప్తావు. అయితే నువ్వు పాస్ అవ్వకుంటూ ముందరికి వెళ్ళాలి, సాధన చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఆ సాధన పద్ధతిని నువ్వు సాధన సిద్ధి కాలేదని బాధపడకు, ఆయన సిద్ధులు ఆయన చేతిలో ఉన్నాయి. పరమపూజ్య సద్గురుదేవులు తన చేతిలో సిద్ధులు పెట్టుకుని ఏ విధంగా అయితే నడుస్తున్నారో, తన చేతిలో సిద్ధులు చేసే సాధనా మార్గాన్ని అయితే చెప్పినారు, దేవతలు కూడా ఈ సాధనా మార్గాన్ని అవలంబించినారు. ఈ భారతదేశంలో ఎప్పటివరకైతే గురుకులాలు ఉన్నాయో, గురుకులం విద్య ఉందో, వేదమంత్రాలు ఎప్పటివరకు ఘోషించినాయో, ఈ భారతం పైన ఎవ్వరు ఆశించలేదు, ఎవరు రాజ్యాన్ని ఏలలేదు. ఎప్పుడైతే గురుకులాలు నశించినాయో, వేద మార్గం పోయిందో, అప్పుడే భారతాన్ని వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు. మనం వాళ్ళ పాలలో దాసత్వాన్ని అనుభవించినాం కూడా. దీన్ని పారద్రోళ్య మార్గం, సాధనా మార్గం ఒక్కటే. ఇదే మార్గం ఇదే మాట చెప్తూ చాణక్యుడు చంద్రగుప్తుడితో అంటాడు, అర్కమిడిస్ అలెగ్జాండర్తో అంటాడు ఏంటంటే, భారతదేశంలో పోయేముంది అలెగ్జాండర్, నువ్వు విశ్వ విజేత కావచ్చు కానీ భారతదేశంలో పోయేముంది ఒక్కసారి ఆలోచించు, అక్కడ గురువు పరంపర ఉంది, అక్కడ నువ్వు వాళ్ళని గెలవలేవు, నీకు అక్కడి నుంచి తిరిగి నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది, నువ్వు వెళ్ళకు అక్కడికి అంటాడు. అర్కమిడిస్ అంటాడు, ఇంత విశ్వ విజేత నేను భారతదేశంలో వెళ్ళి ఏం చేయలేనా, ఒకసారి వెళ్ళైతే చూడు నీకు అక్కడ అర్థమవుతుంది. అప్పుడు చాణక్యుడు చెప్తాడు, ఎప్పటివరకైతే గురువు ఉన్నానో నేను గురువుగా ఉన్నాను, భారతదేశంలో అలెగ్జాండర్ పెట్టలేడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వారు భారతదేశానికి వచ్చిన తర్వాతనే అలెగ్జాండర్ వెనుదిరికి వెళ్ళిపోయినాడు, విశ్వవిజేతగా ముందుకు వెళ్ళలేదు. ఇది భారత చరిత్ర, గురు పరంపర ఇది, ఇది కులగురువుల పరంపర. ఎప్పటివరకైతే గురుకుల పరంపర ఉందో అప్పటివరకు భారతదేశాన్ని ఎవరు గెలవలేకపోయినారు. ఇప్పటికీ మీకు చెప్తున్నాను, ఆ పరంపరను మీరు కనుక పెడితే మళ్ళా భారతాన్ని అంటే బంగారు పిచ్చుకగా మార్చవచ్చు. స్వర్ణమయ భారతాన్ని మనం కనుక చింత చేయదలుచుకున్నాము అంటే, మనం మార్చదలుచుకున్నామంటే మొదలు సాధనా మార్గంలో మనం సరే. ఆది శంకరాచార్యులు చేసిన స్వర్ణ విద్యను కానివ్వండి,
ఆది శంకరాచార్యులు చేసిన మృత్యుంజీవుని విద్యను కానివ్వండి, ఏ మహాత్ముడినైనా ఏ సంత యోగినైనా మీరు తీసుకోండి, వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కానివ్వండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, ఎవరైతే మృత్యుంజీవుని విద్యను చేసి చనిపోయిన వాళ్ళను బతికించగలిగినారో వాళ్ళు యోగులుగా చెప్పబడ్డారు, ఎవరైతే బంగారు వర్షాన్ని కురిపించగలిగినారో వాళ్ళు యోగులుగా చెప్పబడ్డారు. ఇది ఆ విద్య నేర్చుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని లోకల్ కానీ గురుకృపను ప్రాప్తం చేయలేరు. ఎందుకంటే మైల శరీరంలో నేను ఏమి వేయలేను, చిత్తంలో అహంకారం ఉన్నంతసేపు, చిత్తంలో మైల ఉన్నంతసేపు, చిత్తంలో చిత్త చాంచల్యం ఉన్నంతసేపు నేను ఎంత ప్రయత్నం చేసినా దాంట్లో నేను చెప్పే మార్గం లేదు. మీ హృదయాన్ని ఎప్పుడైతే తెలుసుకొని నా దగ్గరికి రారో, మీ హృదయాన్ని మూసుకొని వస్తారో, ఆ నేను ఎంత మీ తలుపు తట్టినా మీరు హృదయ ద్వారా తెరవరో, నేను మీ హృదయంలో నేను ప్రవేశించలేను, నేను ఆ విద్యను ఇవ్వలేను అని పరమపూజ్య సద్గురుదేవులు అనేవారు. కనుక మీరు మీ హృదయాన్ని ప్రేమపూర్వకమైన హృదయాన్ని మీరు తెరవండి, మీ తలుపులు తెరవండి, అప్పుడు నేను మీ హృదయంలో ప్రవేశిస్తాను. నేను మీ హృదయంలో ప్రవేశించిన తర్వాత అక్కడ మైల ఉండదు, ఆ మైల నేను పారితూరుతాను, మిమ్మల్ని శుద్ధి చేస్తాను. కనుక మీరు చేసే ప్రక్రియ ఏంటంటే గురు పూర్ణిమ నాడు గురువు దగ్గరికి చేరడం మాత్రమే, ఆ తర్వాత అంతా గురువు తనే తానే చూసుకుంటూ మీకు పుణ్యత్వంలోకి తీసుకొని పోతాడు. ఆ ప్రక్రియలో భాగంగానే నిన్న కుండలిని జాగరణ సాధన, ఈరోజు శత్రుధమన సాధన మీకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యం లోపల మీరు చేస్తున్న ప్రతి క్షణం, మీరు చేస్తున్న ప్రతి ఒక్క చిన్న కార్యం కూడా నాకు సహాయంగా అనుకుంటున్నారు. ఆ సహాయం నిఖిల్ చేతన కేంద్ర స్థాపన కావాలని, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా నిఖిల్ చేతన కేంద్ర సాధనా క్షేత్రాలుగా స్థాపించడం చేయాలని నా కోరిక. నేను దీనికి మీకేమి అడుగుతలేను, కానీ స్థాపన చేసి నా గురు ప్రచారాన్ని నా సాధనా మార్గాన్ని చేసి భారతాన్ని ఈ సమాజాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలని నా కోరికలో నేను సాధనా మార్గంతో నా కుబేరుని అడుగుతాను. కానీ సాధన తీసుకున్న మీరుగా, శిష్యులుగా మీరుగా, మీ కర్తవ్యం ఏమిటో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఈ కార్యంలో సహాయం చేస్తారా, ఈ యజ్ఞంలో మీరు ఒక ద్రవ్యాన్ని వేసేసి ఈ ఆహుతిని ప్రజ్వలింపజేసి ఈ యజ్ఞ కార్యాన్ని ముందరు నడుపుతారా, దీన్ని చూసుకుంటూ కూర్చుంటారా, ఇది మీ ఇష్టం. నేను మాత్రం యజ్ఞ కార్యాన్ని చేర్చుకుంటూ బయలుదేరుతున్నాను, మీరు నాతో సహాయమై దాంట్లో ఆహుతి వేసి ముందరు నడిస్తే ఇంకా యజ్ఞం ప్రజ్వలిస్తుంది, ఇంకా దేవతలకు ప్రసన్నం అవుతారు. కాదంటే మీరు చూస్తూ ఉండండి, నేను చేస్తూ ఉంటాను. మీ యొక్క ఒక రూపాయి కూడా నిఖిల్ చేతన కేంద్రకే పెట్టడం జరుగుతుంది. ప్రతి కార్యం ఈరోజు నేను మీకు విశేషంగా చెప్పాలంటే కొందరు పేర్లు తీసుకుని నేను ఇంకొందరికి బాధ పెట్టాలని నా దృక్పథం కాదు. కానీ నిస్సంకోచంగా నేను పిలవగానే, నేను ఒక మాట అనగానే నా గురించి వచ్చి నా కార్యంలో సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా కోరిక మేరకు నేను కోరిక వ్యక్తం చేసినానంటే ఆ మరుక్షణమే వాళ్ళు కార్యతత్పరులై ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరినీ అభినందిస్తున్నాను. వారి సహాయం ఈ విధంగానే కోరుతూ వాళ్ళందరిపైన గురుకృప ఉండాలని, స్వామి నిఖిలేశ్వరాన్ని వాళ్లకు సంపూర్ణంగా సాధనా సిద్ధులు ప్రసాదించాలని నేను కోరుతున్నాను. నేను కోరినప్పుడెల్లా, నేను ఎప్పుడైతే నా కోరికనే వాళ్ళ ముందు చెప్పడమే తడువుగా వాళ్ళు వచ్చి నాకు సహాయంగా నాకు అండగా నిలబడి నాకు కార్యం చేస్తున్నారు. పేరు పేరుగా తీసుకుంటే నేను స్వార్థబుద్ధి కలవాడిని, నాకు సహాయం చేసిన వాళ్ళే పేరు తీసుకుంటున్నాను అని మీరు అనుకుంటుండవచ్చు, కానీ అది కాదు. నా గురు కార్యంలో సహాయం చేస్తున్నారు కాబట్టి నేను వాళ్లకు ఆశీర్వదిస్తున్నాను, వాళ్లకు ముందు నడుపుతున్నాను. మీకు కూడా అదే చేతన, అదే శ్రేష్టత్వాన్ని, అదే చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటున్నాను. మీరు కూడా అదే విధంగా ముందరు నడవండి, గురు కార్యాన్ని చేయండి, గురు కార్యంలో ముందరికి రండి. పిలిచినప్పుడు మనం ముందరం కలిసి ఈ భారతాన్ని సాధనామయంగా చేసి దేవేదమయంగా దేవమయంగా చేద్దాం. మన విజ్ఞానాన్ని గురు అయితే మంత్రతంత్ర విజ్ఞానం అన్నారో ఆ విజ్ఞానాన్ని మనం ఈ ప్రపంచానికి చాటి చూపిద్దాం. ఇది లోక కళ్యాణానికి ఎంత శ్రేష్టమైనదో, ఒక రూపాయి ఖర్చు లేకుండా కూడా మనం ఈ కార్యాన్ని ఏ విధంగా చేయగలమో మనం చూపించగలం. గురుజీ చేసిన మూలాధార శాస్త్రార్థ గల పుస్తకాన్ని మీరు చదివి ఉండవచ్చు. దాంట్లో క్యాన్సర్కి కానీ, ఎయిడ్స్కి కానీ, అసాధ్యమైన రోగాలకు కూడా నిదానం ఉంది. మరి ఆ ఆరోగ్యధామ్ని గురుజీ కట్టాలని ఢిల్లీలో ఇంకా కట్టలేకపోయినారు. అది ఆయన మాయ, అది ఆయన ఏ విధంగా అలా ఎందుకు చేశారో తెలియదు. కానీ శిష్యుడుగా నా కర్తవ్యం, ఆయన ఏమేమైతే మనసులో చేయాలనుకున్నారో అది నేను నా నిఖిల్ చేతన కేంద్రంలో చేయాలి అని నా కర్తవ్యంగా భావించాను, అది చేస్తాను. మీరు సాయం అయితే శ్రేష్టం, సాయం కాకపోయినా నేను నా మార్గంలో ముందు నడుస్తాను. మీరు ఒకవేళ వచ్చి గురుజీ మనం ఇది చేద్దామంటే నాకు ఇంకా పదింతల బలం. మీరందరూ నాకు సహాయపడే ఆ గురువు గారు ఇచ్చిన నా శక్తులు మీరంతా. వచ్చినారంటే తోడైతే, ఒకటికి రెండు, రెండుకు మూడు తోడైతే ఈ ప్రపంచాన్ని ఇంకా ఎంతగానో మార్చగలం. నేను ఒక్కడనే నా పడవలు నడుచుకుంటూ పోతున్నానంటే మీరు వస్తే ఇంకా 10 మందిని పడవలు ఉపయోగించి ఇంకా 10 పడవలు తీసుకొని మనం ఇంకా ఒడ్డుని దాటితే ఇంకా శక్తిమయం కాగలం.
మీ సహాయాన్ని కోరతలేను, మీతో డబ్బు కోరతలేను, మీతో కావాలని. కానీ మీరు కూడా సాధనా మార్గంలో పయనిస్తే ఇంకా మనం శ్రేష్టంగా చేయగలమనే ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఏ సాధన ద్వారా కుబేరుని ప్రత్యక్షం చేసుకోగలను, ఏ సాధన ద్వారా లక్ష్మి ప్రత్యక్షం చేసుకోవాలను, ఆ మార్గం గురించి చెప్పిన విధానంలో నేను ముందర నడుస్తాను. నేను ఎన్నడైనా మీకు ఒక రూపాయి అడిగినానంటే దాని వెనకాల నా కారణం మీ యొక్క ఉద్ధారం తప్ప నా ఉద్ధారం కానీ నా గురువు ఉద్ధారం కానీ కాదు. నా గురువు గారికి మీరు ఏమి ఇవ్వలేరు, ఎందుకంటే ఆయన స్వయంగా సంపన్నుడు. మీ దగ్గర ఏదైనా అడిగినానంటే అది మీ ఉద్ధారం కొరకే. ఇది మాత్రం మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. మీ దగ్గర నుంచి ఏదైనా సహాయం అడిగినానంటే మీరు నా కొరకు కాదు, ఒక పూటే భోంచేస్తాను, ఒక పట్ట ఒక ధోతి ఒక షర్టే వేసుకుంటాను, వందల కొద్ది వేసుకోండి, నాకు అక్కర్లేదు కూడా. ఏ ఆశ్రమం కట్టానో ఈ చెట్టు కింద సాధన చేసుకోండి, బతకగలను. మొన్ననే 10 రోజులు ఒక గ్లాస్ పాలు మీద ఉన్నాను, అది కూడా వదిలేసి బతకగలను, మీకు చూపిస్తాను. సంవత్సరం కూడా ఒక గ్లాస్ పాలు మీద కూడా బతికి చూపించగలుగుతాను, నాకేమీ అక్కర్లేదు. నాకు కావాల్సిందిలా నా గురువు గారి సాధనా మార్గం ప్రపంచంలో చూసుకోవాలి. ఒక్కొక్క జ్యోతి ఈ సంసారంలో నిఖిల్ జ్యోతిమయమై నిఖిల్ అనే ఒక చుక్క ఆ బ్రహ్మాండంలో వెలగాలి. అది ఈ సంసారానికి ఉపయోగకరమై కావాలి. గురుకులం అనే శ్రేష్టత ప్రపంచానికి తెలియాలి. మాటలు చెప్పే గురువులు నాకు అక్కర్లేదు. కేవలం సాధన చేయకుండా పీఠాల మీద కూర్చున్న వాళ్ళు నాకు అక్కర్లేదు. తన శరీరాన్ని కాల్చేవాడు, తన శరీరాన్ని మార్చేవారు, తన శరీరాన్ని తపస్సులో అర్పణ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు అయి ప్రపంచానికి ఉపయోగపడేవాళ్ళు కావాలి. ఆ సాధనా మార్గాన్ని చూపేవాళ్ళు కావాలి. నా మంత్రం నా దగ్గర ఉంది, నువ్వు ఈ మంత్రం చెయ్యి, ఈ మంత్రం చెప్పాలంటే నేను నాకు ఎంతో సేవ చేయాలి, నా లంగోటి కడగాలి, నా బట్టలు ఉతకాలి, అప్పుడుగా నేను ఈ మంత్రం ఇవ్వను అని కాదు నా ధారణ. నేను ఈ మంత్రం, నేను ఈ సాధన మీకు అందరికీ ఇస్తున్నాను. చేయడం చేయకపోవడం మీ ఇష్టం. మీ ముందు పళ్ళు వడ్డించి పెట్టినాను, తినాలే తినకపోవడం అనేది మీ ఇష్టం. తింటే మీకు శక్తి వస్తుంది, తినకపోతే మీరు వదిలేసి పెడతారు. నా కర్తవ్యం నేను చేస్తున్నాను. నేను మీ ముందర ఈ మంత్రాన్ని ఇస్తున్నాను, చేస్తారు చేయరు మీ కర్తవ్యం. చేస్తే మీరు నాకు సహాయపడిన వాళ్ళు అవుతారు. మీ గురువు మిమ్మల్ని మీరు సహాయం చేసుకుంటూ నాకు సహాయపడిన వాళ్ళు అవుతారు. కాదంటారా? మీరున్నారు గురువుగా, నాకు నా గురువుగా ఏం చెప్పినారో అది నేను మీకు చెప్తున్నాను. నేను మాత్రం నా కార్యంలో నడుస్తాను. ఇక్కడ దక్షిణామిత్య విశ్వవిద్యాలయం స్థాపన చేస్తాను, నిఖిల్ ఫార్మసీని ఇక్కడ స్థాపన చేస్తాను. ఇది నా వచనం, నా ప్రాణం చివరి వరకు కూడా పోరాడతాను. ఎవరు ఎన్ని ఆటంకాలు నిర్మాణం చేసినా నేను నా కార్యాన్ని ఆపను. మీ సాహాయం కోరడం లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు సాహాయమై నాకు వస్తే, నా వచనం పైన మీకు విశ్వాసం ఉంటే నాతో రండి, కలిసి చేద్దాం. మీరు చెయ్యకపోతే నా పనిని ఆపను, మీరు సాయం చేయకపోతే నా పనిని ఆపను, మీరు అడ్డంకు పెట్టినా నా పనిని ఆపను. నేను చేస్తాను. నా మార్గంలో నేను ఎలా వెళ్ళాలో నా గురువుగారు నాకు ఉపదేశించినారు. తప్పకుండా కార్యాన్ని సాధిస్తానని నమ్మకం ఉంది. ప్రాణం పోయే లోపల నిఖిల్ ఫార్మసీని విశ్వ విద్య విశ్వవిద్యాలయం స్థాపన చేసే పోతాను. ఈ వచనం ఈ గురు పూర్ణిమ నేను ఇస్తున్నాను. దానికి ఎంత కష్టమైనా సరే సాహాయం చేస్తే గొప్పవాళ్ళుగా చెప్పబడతాను. సాహాయం చేస్తే మీరు నా ఈ నిఖిలేశ్వర కేంద్రానికి ఒక కూడా రాయిగా, మీరు కూడా ఒక రాయిగా మారి ఈ ప్రపంచం లోపల ఇక్కడ మందిరాన్ని వెలిసిన దాని లోపల మీరు కూడా భాగస్వాములు అవుతారు. కాకపోతే మీ ఇష్టం. వచ్చే తరానికి మాత్రం ఈ విద్య ఉండిపోతుంది అని నా నమ్మకం. గురువుజీ చెప్పిన ప్రతి కార్యం, ప్రతి యంత్రం, ప్రతి మాల ఈ నిఖిల్ చేతనా కేంద్రంలో దొరకాలి. వచ్చే తరానికి అది వాళ్లకు భాగ్యం కావాలి, వాళ్ళకి సౌభాగ్యం కావాలనే తపనతో ఆయన చెప్పిన ప్రతి మందును, ప్రతి విధానాన్ని వచ్చే తరాని కోసం అని వదిలి వెళ్ళాలని ఈ నిఖిల్ చేతనా కేంద్రాన్ని స్థాపన చేస్తున్నాను. ఈ మార్గంలో సహాయాలైతే మీకు నమస్కరిస్తాను, సహాయం కాకపోతే కూడా నమస్కరిస్తాను. ఎందుకంటే మీ సహాయం నిరాకరణ నాకు సాధనా మార్గంలో ముందుకు నడుస్తుంది. మీరు సహాయం చేస్తే కూర్చుండి ఉంటానేమో, తప్పదు. అరే వీళ్ళంతా సహాయం చేయడానికి ఉన్నారు కదా అని సాధన చేయకుండా ఉంటా. సాధన చేయకపోతేనే సాధన చేసి నా మార్గంలో నేను నడుస్తాను. కనుక సగర్వంగా చెప్పుకుంటాను, సాధన చేసి నేను సాధిస్తాను. సహాయం చేస్తే చాలా మంచిది, మీరు కూడా నాకు నా మార్గంలో వచ్చిన వాళ్ళు అవుతారు. మీకందరికీ గురు పూర్ణిమ రోజున ఈ రెండు సాధనలు చేసి మీ భవిష్యత్తును ఉజ్వలం చేయండి, మీ శరీరాన్ని సదృఢం చేయండి, వజ్ర శరీరం చేయండి. కాలభద్ర మంత్రాన్ని ఇంతకు ముందే భగవానికి సాధన ద్వారా, నిన్న కుండలిని జారణ ద్వారా మంత్రం యొక్క కుండలిని జారణ విధానాన్ని చెప్పినారు. మీరు కూడా సంత మహత్తులు, మహాత్ములుగా, యోగులుగా, సిద్ధపురుషులుగా మారి ప్రపంచాన్ని లోకల్యాణం చేస్తూ మీ ఇంటిని మీరు సరిదిద్దుతూ మీరు ప్రపంచాన్ని కూడా సరిదిద్దే మార్గంలో పయనిస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ సాధన ప్రసాదించినాను. ఈ తర్వాత గురుకృప ప్రాప్తి సాధన ఇవ్వాలని అనుకున్నాను. కానీ ఇక్కడున్న శేషు శర్మ గారు, తర్వాత ఉదయ్ మహారాజ్ గారు సమయం చాలా అయింది, పొద్దున్నుంచి భోంచేయలేదని అంటున్నారు. మీరే ఒకసారి చేతి లేపి వాళ్ళను మందలించగలరు. సాధన మరి గురుకృపాప్తి సాధన ఇవ్వాలనా లేదా అన్నది మీపైన ఆధారపడి ఉంది. ఇవ్వాలి అనుకుంటే చప్పట్లు కొడతారు, ఇవ్వలేదు అని అంటే వాళ్ళకి చప్పట్లు కొడతారు.